లడ్డు కావాలా నాన్న? నీకు కూడా అమ్మా రాధిక. సున్నుండా, ఈ సున్నుండా టేస్టీగా సూపర్ గా ఉంది అని మన డీజే టీలోని రాధికకి ఫస్ట్ పార్ట్ లోను సెకండ్ పార్ట్ లోను ఎలా అట్టుకుపోయి ఉందో అలాగే ఇది బొగ్గులో అతుక్కుపోతుంది. అందుకని నేను జాగా కాసేపు అక్కడ ఎడదాం సున్నుండని, తర్వాత మాట్లాడుకుందాం దాంతో కూడా. నిజమే, ఇది నిజంగా సున్నుండ కాదు, దీని పేరు రాధిక అంతే, బొగ్గులు అతుక్కుపోతుంది అలాగా. అయితే ఇంతకీ ఈ సున్నుండ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఇస్ దిస్ సున్నుండ అంటే కనుక మీరు ఖచ్చితంగా మన టిల్లు స్క్వేర్ సినిమా అయితే చూడాల్సిందే ఖచ్చితంగాను. ఎందుకు చెప్తున్నాను అంటే అసలు ఫుల్ కామెడీయే కామెడీ. ట్రైలర్ చూసి ఏంట్రై బూత్ పొరన హౌరా హౌ కెన్ బి గోరా అనుకుంటే కనుక అక్కడ మీరు పప్పులో సున్నుండలో కాలేసినట్టే. ఎందుకంటే సినిమా చాలా బాగుంది నేను చెప్తున్నాను. నేను కూడా అలాగే ఏంటి బూత్ పొరన వాట్ ఇస్ దిస్ యా అనుకున్నాను నేను. కానీ ఎందుకో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి సిద్ధు జొన్నలగడ్డ రైటింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మరి వల్గర్ గా ఏం రాసేయడైనా ఏంటో చూద్దాం అనుకుంటూ వెళ్ళాను. అసలు జోకు ఒక జోకు కి నవ్వుకునే లోపు ఇంకో జోక్ వేసేస్తున్నాడు ఆయన, అసలు మొత్తం సిద్ధు షో అని చెప్పచ్చు. అలాగే పరమేశ్వరం అంటయ్య అసలు జా లైన్ ఎక్కడ చెక్కించావు, అసలు మాకు ఇక్కడ జా కనపడట్లేదు, నీకు సినిమా అంతా జా లైన్ తో చంపేహంతే. అసలు సూపర్ గా ఉంది అక్కయ్య కూడాను, చాలా బాగుంది. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చేసి అక్కయ్య ఏదో కొంచెం బోల్డ్ గా ట్రై చేసింది, అంత ఎక్స్ట్రాడినరీ భూతులాగా ఏదో బోల్డ్ చేసేసింది అనుకుంటే మీరు అందరూ కూడా అంత ఏం ఫీల్ అయిపోకర్లేదు. అక్కడ ఏం లేదు, అంతగా మనం అంతకంటే దరిద్రాలు అంతకంటే బీభత్సాలు ఓటీటీలోను మన మొన్నటికి మొన్న సంగీత ఎవడైనా సందీప్ రెడ్డి వంగగారు మొత్తం ప్రపంచానికి అంతా చూపించేశాడు కాబట్టి అంత దరిద్రాలు చూసింది మనమే ఇంత తట్టుకోగలం. ఇది జస్ట్ ఉత్తుతిరా బేసిక్స్ పీనట్స్ అంత మించి ఏం లేదు అందులో. కాకపోతే కిడ్స్ పిల్లలతో కాదు నాన్న, మగ జెంట్స్ ఆల్ లేడీస్ విడివిడిగా వెళ్ళండి, లేకపోతే కలిసి వెళ్ళిపోండి, లేకపోతే ఆల్ లేడీస్ మగ జెంట్స్ కూడా వెళ్ళండి, వెళ్తే ఏం తప్పు లేదు. అందుకని మీరు అందరు కూడా యూత్ ని గ్రిప్ లో పెట్టుకుంటారు ఏమన్నా కూడా సిద్ధు జ్వరం కూడా. అందుకని ఏంటంటే మేము కూడా ఎంజాయ్ చేసాం అనుకోండి, మేము గర్మ యూత్ మేమంతా కూడా మిలేనియల్ జెన్ను గార్డెన్ అనుకుంటే ఏదో చెప్తున్నారు కదా. అందుకని ఆ బ్యాచ్ లు ఏదైనా కూడా మేమందరం 80s బ్యాచ్ కూడా మేమందరం కూడా సూపర్ ఎరగదీసేటట్టు కనెక్ట్ అయ్యేటట్టు ఎంజాయ్ చేసాం మేమందరం కూడా. అయితే మన రాధిక అక్కయ్య దర్శనం, థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని కూడా దర్శనం చేసుకుని మిమ్మల్ని ఎక్కడ చూడలేకపోతామో ఈ సిరీస్ లో అనుకుని మేము చాలా టెన్షన్ అడిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్, దాన్ని పెట్టుకున్నాం మేము మీకు కూడా. ఇంకా అలాగే మన అనుపమ పరమేశ్వరం అక్కయ్య రింగు జుట్టు వేసుకుని సూపర్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది అని యాక్షనింగ్ ఏమైనా చేసిందా అంటే చేసిందిరా, ఏదో ఎరగ కొట్టింది కొంచెం, అయితే సూపర్ గానే బానే ఏదో ఇచ్చిన రోల్ ఆ రాధిక టెంప్లెట్ లో ఎలా ఉండాలో ఆ రాధిక అక్కయ్యలాగా అలాగే దిగిపోయింది. కాకపోతే చాలా అందంగా చూపించారు అక్కయ్య మాత్రం సూపర్ గా ఉంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దిస్ ఈజ్ ఓన్లీ సిద్ధు జొన్నలగడ్డ షో అని చెప్పచ్చు. ఎరగ కొట్టాడు అంతేనా, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు సార్ నవ్వడానికి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. నేను రెండు మూడు జోకులు మిస్ అయిపోయాను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక, ఏది వేసారు మీరు మీ నాన్నగారు మీద జోకు నేను మిస్ అయిపోయాను. అంటే ముందు ఆ డాక్టర్ తో జరిగిన కాన్వర్సేషన్ నవ్వుకోవడం అని ఉండిపోయినా పక్కకు వచ్చేటప్పటికి అది వెళ్ళిపోయింది, స్పీడ్ పెంచేశారు మీరు అసలు. అలాగే ఆ బట్టలు ఏంటి సార్ తాను ముక్కలు తీసుకుని కుట్టించేసుకున్నారా జాగిన, అసలు మీ బర్త్డే వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో రెడ్ బ్లాక్ మధ్య రిబ్బన్ కట్టారీ ఏదో నాకైతే అసలు డ్రెస్ చూస్తే గిఫ్ట్ ర్యాప్ చేసి ఏదో రిబ్బన్ కట్టి సమర్పించుకున్నట్టుగా ఉంది. అంటే బర్త్డే కాబట్టి గిఫ్ట్ ర్యాప్ డ్రెస్ ఏమైనా డిజైన్ చేయించారా, ఏమైనా కూడా బట్టలతో చంపేయగలరు మీరు, అంటే నవ్వి నవ్వి చంపేయగలరు అనమాట. మీరు మామూలుగా మీ డైలాగ్స్ తోనే కాకుండా మీ బాడీ లాంగ్వేజే కాకుండా మీ ఎక్స్ప్రెషన్స్ ఏ కాకుండా బట్టలతో కూడా నవ్వించి చంపేశారు అని చెప్పచ్చు ఈ సినిమాలో. అంటే ఆ పాస్ట్ లో కూడా మనకి ఆ గాజు గాజు అద్దాలు గ్రీన్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోకి తీసుకుని వచ్చారంటే చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఆ టెంప్లెట్ అనేది వాడారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ గా సినిమా ఏంటంటే సూపర్ గా ఉంది, డెఫినెట్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా రోజుల తర్వాత చాలా సేపు నవ్వుకున్నానంటే గడిగడికి నవ్వుకోవడమే అనమాట, ఇంకా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిందని చెప్పచ్చు. మనమైతే ఈ డీజే టిల్లు పార్ట్ టూ ఏదైతే వచ్చిందో టిల్లు స్క్వేర్ ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళక్కర్లేదు, అంత పిల్లలు చూసేసి ఏదో విద్యా ప్రదర్శనలు నేర్చేసుకుని అంత ఏమి లేదు కాబట్టి జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఆల్ లేడీస్ మగజెంట్స్ చూసే సరిపోతుంది, పిల్లలకి సమర్పించుకోకర్లేదు. అందుకని ఏంటంటే చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ పాత పాటలను తీసుకొచ్చి పెడుతున్నారు మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా, సో ఆ కాన్సెప్ట్ ఇందులో కూడా వాటర్ చాలా బాగుంది. టైమింగ్ అదిరిపోయింది అనమాట, రెండు మూడు పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ లో వేసుకున్నారు, అవన్నీ కరెక్ట్ టైం కి కరెక్ట్ గా పెట్టారు, అది కూడా బాగా సింక్ అయింది. అలాగే కొన్ని మన కామెడీగా ఉన్నాయన్నమాట డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సౌండ్ ఎఫెక్ట్లు కానీ కామెడీ మీ పెట్టారు డైలాగులు. మన డీజే టిల్లు గారి లెగ్ పుల్ చేస్తున్నట్టుగా ఆయన నేర్పిస్తున్నట్టుగా పెట్టిన ఏవైతే ఉన్నాయి కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మన డీజే టిల్లుకి ఎలా నీకు సిగ్గు రాదారా, ఇన్ని ఇన్నయి ఇంత పెంట అయింది కదరా నీకు సిగ్గు రాదా అన్నట్టు ఒక త్రీ లైన్స్ ఒక సాంగ్ ఉంటుంది. అది ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈస్ గా అమలీ సినిమాలోనో ఎందులోనో నాకుంది ఒక బుల్లి చెల్లి దానికి రేపు గల్లీలో పెళ్లి ఇలా జరగాలి నా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా మన డీజే టిల్లు గారికి వీడికి సిగ్గు రాదు ఇంతే వీడి పని మళ్ళీ మళ్ళీ ఇలాగే అవుతూ ఉంటుంది వీడి పని అన్నట్టుగా ఒక లిరిక్ ఏదో సెట్ చేశారు ఆయనకి, అది కూడా మధ్య మధ్యలో వస్తూ సూపర్ గా
అని చెప్పొచ్చు. ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ డెఫినెట్ గా సూపర్ హిట్. పార్ట్ టూ కూడా జనరల్ గా పార్ట్ వన్ పార్ట్ టూ తీస్తారు, పార్ట్ టూ మాక్సిమం చూసుకుంటే దొబ్బెట్టేస్తూ ఉంటారు, కానీ కొన్ని కొన్ని అరుదైన సినిమాలు పార్ట్ టూలు కూడా హిట్ అవుతుంటాయి. సో ఆ జాబితాలోకి టిల్లు స్క్వేర్ ని కూడా తోసేయచ్చు మనం. పార్ట్ టూ కూడా చాలా బాగా ఆ టెంప్లేట్ ని ఎక్కడా తీసిపోకుండా కరెక్ట్ గా గ్రిప్ లో పెట్టుకుని ఆ టెంప్లేట్ యూత్ పల్స్ అందరినీ యూతే కదా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్ గా ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఖచ్చితంగా చూసండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు జనరల్ గడ్డి గారు, సూపర్ గా ఎక్కడా కూడా మీ రైటింగ్ ని ఎక్కడా కూడా అన్ని తీసి పడేయకుండా చక్కగా అలాగే గ్రిప్ లో ఆ టెంప్లేట్ నుంచి బయటకు వెళ్లకుండా సూపర్ గా రాసి బాగా సమర్పించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఇంకా పార్ట్ త్రీ టిల్లు ట్రయాంగిల్ లేకపోతే ట్రెపీజియము ఇంకా ఏమో ఉన్నాయి మొత్తానికి మన యాంగిల్స్ అన్ని రెక్టాంగిల్ అవన్నీ కూడా ఏమైనా సమర్పించుకుంటా అంటే సమర్పించేసుకోండి. మేము కూడా మ్యాథ్స్ ఆల్జీబ్రా అన్ని పెట్టుకుని వెళ్ళిపోతాం. మేము ఏ కోణం నుంచి ఏం ఆలోచించాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే పార్ట్స్ అన్నిటి కూడా మేము కూడా రెడీ అయిపోతున్నాం, మీరు కూడా రెడీ అయిపోండి. తాళ్ళు ముక్కలు తీసి డ్రెస్సులు కుట్టించేసుకోండి. సో ఇదనమాట మన టిల్లు స్క్వేర్ రివ్యూ. ఇంకా వేరే మూవీ అయినా చూస్తే మళ్ళీ ఆ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.